నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. ఇంకా ఇవాళ కూడా తోటలో అన్ని కూరగాయలు వచ్చేసినాయి, హార్వెస్ట్ చేసుకుందాం. దాంతోపాటు మంచి మామిడికాయలు కూడా వచ్చేసినాయి. అసలు మనకి ఎండాకాలం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు వచ్చేది మామిడికాయ పచ్చడి, మామిడికాయ పండ్లే కదా. ఇంకా మిద్దె తోటలలో కూడా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు పునాస మాత్రం ది బెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి మంచి 3 కాపులు వస్తూనే ఉంటుంది, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే టైంకి వాటర్ ఇవ్వడం కానీ దానికి కంపోస్ట్ ఏదైనా అట్లా చూసుకుని ట్రిమ్మింగ్ చేయడం ఇవన్నీ చేస్తే మాత్రం పునాస మాత్రం చక్కగా 3 కాపులు వస్తుంది. ఇది కాయ ఉన్నప్పుడు బాగుంటుంది, పండైనాక బాగుంటుంది. దీంతో ఇట్లనే మొక్క మీద ఉంచినా కూడా మనకు పండు మంచి చాలా టేస్టీగా ఉంటుంది. చారు చేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా ఇది రావడం కూడా ఇదేమవుతుందంటే మంచి గుత్తులు వచ్చేస్తుంది, సూపర్ ఉంటుంది. ఇంకా మనం మిద్దె మీద ఇట్లా మామిడికాయలు, సపోటాలు, రేగి పండ్లు అట్లా తీసుకుంటుంటే ఒక ఆనందమే వేరు కదా. ఈ మొక్క కూడా దగ్గర 7-8 ఏళ్ళ మొక్క. ఈ మొక్క వచ్చేసి ఇక ప్రతి ఇయర్ పూత కూడా చూసుకుంటే ఇట్లా అయిపోతూనే ఉంటుంది, మనం తెంచంగానే మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా దీన్ని మాన చూసుకుంటే కూడా ఇంత లావైంది, మనకు భూమి మీద పెరిగినట్టే ఉంది, బోన్సాయి లాగా కనిపిస్తుంది కదా. అసలు పండ్ల సీజన్ లాగుంది. యాపిల్ బేర్ కూడా చాలా వచ్చేసినాయి, పూత కూడా అట్లే ఉంది. మొక్క నిండా చూసుకుంటే ఇదంతా పూతనే, ఒక 20 రోజులలో ఇవన్నీ కాయలు వచ్చేస్తాయి మంచిగా. యాపిల్ బేర్ కూడా అంతే, మనం ట్రిమ్మింగ్ చేసుకుంటూ దీనికి పోషణ సరిగ్గా చూసుకుంటే ఒక కాపు తీయంగానే మళ్ళీ ఇంకో కాపు వచ్చేస్తూనే ఉంటుంది. ఇట్లా ఇక కొత్తగా ఈసారి అయితే ఫాల్సా పండ్లు కూడా వచ్చేసినాయి. ఎంత బాగున్నాయి కదా ఇవి చూస్తుంటే కూడా చిన్న చిన్నగా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కచ్చి పండ్లు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా పుల్ల పుల్లగా తీయ తీయ. ఇవి కూడా అంతే, మనకు గుత్తులు వచ్చేస్తాయి. ఇవి కొన్ని పండ్లు అవుతుంటాయి, అయినా కొద్దీ ఇట్లా మనం దంచేసుకోవాలి. ఇట్లా ముట్టుకోగానే వచ్చేస్తాయి ఈజీగా. ఇదైతే పూర్తిగా పండయింది, మొత్తం పండైతే ఇట్లుంటుంది. ఇంత బాగున్నాయి కదా అసలు చూస్తుంటే, సూపర్. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, ఫస్ట్ టైం పెంచిన కాబట్టి సూపర్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి తీసుకుంటా. మంచిగా ఇట్లా గుత్తులు వస్తున్నాయి. కొంచెం ఈ పండ్ల మొక్కలన్నీ మనం ఏం చేయాలంటే కొంచెం పెద్ద దాంట్లోనే పెట్టుకోవాలా. ఇక పండైనాక కూడా తెంచవచ్చు. నేనైతే కొన్ని కాయలు కూడా తెంచుకున్నా, ఇక టేస్ట్ చేసి చూస్తా. చాలా బాగుంది, లోపల చిన్న ఇత్తుంది. ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా, అంటే మనం మామిడికాయ తిన్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తాయి, నోట్లో ఊరీలు ఊరుతుంటాయి కదా, సేమ్ అట్లనే. అంతకన్నా బాగుంది కూడా. ఇంకా ఇవి ఇప్పుడు నర్సరీలలో కూడా బాగా దొరుకుతున్నాయి ఫాల్సా మొక్కలు. మనం తెచ్చి ఈజీగా పెట్టుకుంటే చాలా మంచి కాపు వస్తుంది, ఈజీగా వస్తుంది. సంవత్సరానికి 2-3 సార్లు కూడా వచ్చేస్తుంది. ఇక పండైనవి మాత్రం ఒక్కటి తింటే ఆగబుద్ధి అవ్వట్లేదు, అంత మంచి టేస్ట్ ఉంది. అసలు ఎంత ఈజీగా పెరుగుతుంది కాబట్టి ఎవ్వరు వదలకండి అబ్బా, చాలా మంచిగా ఉంది, పెంచుకోండి అందరూ. సూపర్ ఫ్రూట్ ఇదైతే మాత్రం, అన్నిట్లలో ఇది కూడా మన ఇష్టమున్న ఫ్రూట్లలో ఇది కూడా చేర్చుకోవచ్చు. లోపల సీడ్ అనేది ఇట్లా చిన్నగా ఉంది. ఇక యాపిల్ బేర్ కూడా అంత ఇట్లా గుత్తులే వస్తాయి మంచిగా. పక్కకి ఎంత పూతుంది కదా అసలు. ఇక స్వీట్లే మన చెట్టు మీదనే పండైతే ఎంత బాగుంటుంది కదా అసలు. ఇవి కాయలు ఉన్నప్పుడు కూడా తెంచుకొని తినొచ్చు, ఇట్లా పండ్లు అయినాక కూడా తినొచ్చు. ఇక సపోటా చూసిరా, చెట్టు మీదనే పండు అయ్యింది. ఇక్కడ చెట్టు దగ్గరికి రాగానే తీయటి వాసన వస్తుంది. ఇక పక్షులు అంతే, ఇక చిలకలు అయితే ఏ ఉంచట్లేదు ఈ మధ్యలో పండ్లను, అసలు అన్నీ కట్ చేసుకుంటున్నాయి. స్టార్టింగ్లోనేమో పక్షులు లేవు అనిపించింది, ఇప్పుడేమో అన్ని పండ్లను మొత్తం మంచిగా తినేస్తూనే ఉన్నాయి. ఇక ఎంత బాగా తిన్నాయి కదా ఇత్తనాలు వదిలేసి. ఇక కొన్ని ఉన్నాయి, ఇవి ఒక 2 రోజులు అయితే మాగుతాయి. ఇవి మంచిగా కోసుకొని బియ్యం డబ్బాలో పెట్టేసుకుంటే 2 రోజులల్లో మాగిపోతాయి. అసలు సపోర్ట్ ఎంత పెద్దగా ఉంటుంది కదా ఈ మొక్కది. ఇక ఒక బత్తాయి ఉంది, ఇది కూడా కోసుకుంటా. ఇది చిన్న సిరి, దీని పూత కూడా వచ్చేసింది. దీని కొమ్మలకే ఇట్లా పూత వచ్చేసి ఇక కాయలు వస్తాయి. ఇక్కడ ఆర్కిడ్స్ అయితే ఎంత నిండుగా వచ్చినాయి కదా. ఇవైతే బలుంటాయి అబ్బా, ఒక్కసారి పూసినాయి అంటే 2-3 నెలల వరకు ఇట్లనే కండ్ల పండగలాగా అనిపిస్తుంటుంది మీద మీదిగా. ఇంక ఇక్కడ చూస్తేనేమో ఇది లైట్ కలర్ది, ఈ మధ్యలో మేళాలో తీసుకొచ్చిన, దీని మధ్యలో కూడా ఇట్లా భలే ఉంటుంది.
అశ్వగంధ మొక్క వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది చిన్న చిన్న కుండీలల్లో కూడా పెరుగుతుంది. దీని పండ్లు వచ్చేసి ఇట్లా ఉంటాయి, మంచిగా ఉంటాయి, చెరిటా మటల్లాగా లోపల చిన్న చిన్నగా. ఇవి కూడా వాడవచ్చు అంట కానీ ఇవి తెలుసుకొని వాడుకోవాలా. ఆయుర్వేదం ఏమైనా సరే కరెక్ట్ తెలుసుకొనే వాడుకోవాలా. ఇట్లా మొక్క పెట్టుకోగానే ఇట్లా వచ్చేస్తాయి పండ్లు. వచ్చేసి మళ్ళీ కింద రాలుతాయి కదా, అప్పుడప్పుడు రాలినప్పుడు మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. అశ్వగంధ అనేది మనం ఒక్కసారి పెట్టుకుంటే చాలు, ఇంకా మన మిద్దె తోటలలో ఎప్పటికి ఉన్నట్టే. ఈ అశ్వగంధ ఇత్తనాలు వచ్చేసి లోపల ఇట్లా టమాటా ఇత్తనాలలాగా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ పొడుగు వంకాయలు వచ్చేసినాయి, మనకు తెలిసిందే కదా పొడుగు వంకాయలు. కానీ ఈ వంకాయలు ఏంటంటే మంచిగా సెట్ అవ్వాలి మొక్క కానీ. ఇక కట్ చేసుకున్న కొద్దీ ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇంకా బీరకాయలు మాత్రం నాకు తనివి తీరు వస్తున్నాయి ఈసారి. అందరు పెట్టుకోండి, చాలా బాగా వస్తున్నాయి. అసలు ఇంక ఇక్కడైతే లేతగా ఉంది, అన్నీ కలిపి వండుకుంటే ఒకరోజు కూరకు వచ్చేస్తే. ఇది కూడా కట్ చేసుకుందాం. ఇంక ఇక్కడ గ్రో బ్యాగ్లో రౌండ్ పర్పుల్ వంకాయ వచ్చేసింది. ఇవి మన స్టోర్ విత్తనాలే, ఎంత మంచిగా ఉన్నాయి కదా. అసలు ఇది రౌండ్ పర్పుల్ వంకాయ, ఎంత మంచి రౌండ్ ఉంది కదా, కరెక్ట్ ఏదో తయారు చేసినట్టే వచ్చేసింది చూస్తుంటే. ఇక పొడుగు వంకాయలు ఇక్కడ కూడా బాగా వచ్చేసినాయి. అంతే రెండు మొక్కలు ఉంటే మనకు చాలా అబ్బాయి. ఇంక ఇది కొంచెం ముదిరింది కానీ ఇంకా ముదిరినవి కూడా మనం ఉంచితే మళ్ళీ పూత రాదు కాబట్టి ఇది కూడా కట్ తీసేసుకుంటున్నా. అసలు ఈ వంకాయలను కొంచెం ఘాటు పెట్టేసి ఇక పొయ్యి మీద వేయించుకొని తింటే ఉంటే చూడు మస్తుగా ఉంటాయి. అన్నం వంచుకుని నంచుకొని తినొచ్చు ఇలాంటివన్నీ. ఇక కాకరకాయలు అయితే ఈసారి వద్దన్నా వస్తున్నాయి, అన్నీ ఎక్కువ వస్తున్నాయి మంచిగా. సమ్మర్లో అంతే మొక్కలను మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగా వస్తుంది. ఇది పండైపోయింది, దీంట్లో నుంచి మనకు విత్తనాలు వచ్చేస్తాయి. ఇక ఇక్కడ చూస్తే వాటర్ ఆపిల్లు ఎంత మంచిగా వస్తున్నాయో. నిజంగా ఇట్లా చూస్తుంటే నాదిష్టే దాక్తుందేమో వీటికి అన్నంత అనిపిస్తుంది. అంత బాగున్నాయి అసలు. ఇంత ఎండాకాలంలో కూడా మొక్కకి మొక్క నిండా ఆకు ఆకుకున్నాయి. ఇంత ఎండలకు కూడా మొక్కలు ఇంత మంచి పండ్లు ఇస్తాయి కాబట్టి మనకు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మనకి ఎండాకాలం నీళ్లు ఎట్లుంటాయో వీటికి కూడా నీళ్లను టైం టు టైం ఇచ్చుకుంటూ పోతే సూపర్ పండ్లు ఆకుకూరలు అన్నీ వచ్చేస్తాయి. బరువుకు వంగిపోతుంది మొక్క అయితే మొత్తం ఇటు సైడ్. ఈసారి వాటర్ యాపిల్ అయితే మొక్క నిండా వచ్చేసి వందల పండ్లు వచ్చినాయి ఇట్లా. కానీ పక్షులు ఒక్కటి కూడా ఉంచలేదు, బట్ట కట్టినా కూడా ఇట్లా తినేసి అన్నీ వెళ్ళిపోయినాయి. సరేలే మనం తినే బదులు అవి తిన్నాయి. ఏమైతే ఎప్పుడు మనమే తింటాం కదా ఒకసారి అవి కూడా తిన్నాయి. ఇంకా యథావిధిగా వైట్ వంకాయలు అయితే వస్తూనే ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇంక ఇది కొంచెం పండు వండింది. ఇట్లా పండైనాక కూడా మన కట్ చేసి చూసినా బాగానే ఉంది. ఇంక ఇవి కొంచెం పండైనాయి, ఇవన్నీ కోసేసుకుంటాయి ఎందుకంటే ఇంక మళ్ళీ పూత రావాలి. ఇవి కూడా కొంచెం కట్ చేసేస్తే బాగానే ఉంది కూరలల్లో. ఒక్కరోజు ఆగితే ఇట్లా పండు వండిపోతున్నాయి. ఇక్కడ తెల్ల పొడుగు వంకాయ వచ్చేసింది. అడేనియం మొక్కకి ఒక 4-5 ఏళ్ళు ఏజ్ వచ్చిందంటే అసలు పువ్వులు ఎట్లొస్తుంటాయి అంటే వరదలాగా వస్తాయి, ఇక ఆగనే ఆగవు. ఇది చూస్తే ఎంత బాగుంటుందో ఇట్లా ఇప్పుకునేటప్పుడు చూస్తుంటే. ఇక మనం పొద్దున్నే టెర్రస్ పైకి వస్తే మాత్రం ఇట్లా కొన్ని పూలు మాత్రం మార్నింగ్ టైంలోనే ఉంటవి. మార్నింగ్ గ్లోరీ కానీ ఇట్లా ట్యూబర్ రోజు కానీ ఎంత బాగా అనిపిస్తుందో కళ్ళకి అసలు చూస్తుంటే. ఇంక ఇక్కడైతే కాకరకాయ దొండకాయలు అన్నీ ఒకటికోటి అల్లుకొని మస్తుగా వారుతున్నాయి. ఇక నిన్ననేమో మొత్తం చింత చిగురు తెంచి చింత చిగురు పప్పు వేసిన ఎంత బాగున్నదో అసలు. ఇక దొండకాయలు అయితే చూసి చూసి తెంచుకోవాలా, బుట్టలు బుట్టలు వస్తున్నాయి అసలు. ఇక దొండకాయలు అంతే వెతుక్కోవాలా, నిదానంగా టైం తీసుకొని కట్ చేసుకోవాలా. ఇంక ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ తీగ ఉంది, అంటే ఇట్లాంటి సుతిల్తాడు ఉంది మొత్తం. ఇట్లా వేలాడితే భలే అనిపిస్తాయి ఇక్కడ నడుస్తున్నప్పుడు. బటర్నట్ స్కాష్ ఒకటి వచ్చింది కానీ చిన్నగా ఉంది, ఫస్ట్ టైం వచ్చింది. చూడ్డానికి మాత్రం సేమ్ ఉంది, సైజ్ చిన్నగా ఉంది. ఈరోజు అయితే బలి ఉంటుంది అబ్బా రెక్క రోజు. ఇది ఎట్లా వస్తుంటాయి అంటే వచ్చినప్పుడు కూడా గుత్తులు గుత్తులు వస్తూనే ఉంటాయి మంచిగా. ఇక పూజ కోసం కూడా కొన్ని కనకాంబరాలు తెంచుకుంటా. మనకు పూజకు భలే ఉంటాయి కదా, ఒక్కసారి ఇవి పెట్టినామంటే
సాయంత్రం వరకల్లా ఎండిపోవు, మంచిగా అనిపిస్తాయి. ఈ కనకాంబరం మొక్క కూడా నేను పెట్టి 5 ఏండ్లు అవుతుంది, 5 ఏండ్లు నేను దగ్గర 6 ఏండ్లు అవుతుంది, పూస్తూనే ఉంటుంది మంచిగా. ఇట్లా పుయ్యంగానే ఏం చేయాలి, ఇవన్నీ తెంచేయాలి. వీటిని తెంచేసినాక కాడల్లాగింతవరకు కట్ చేస్తే మళ్ళీ ఇగురులు వస్తే మళ్ళీ పూస్తాయి. అసలు చెప్పొద్దు, బుట్టి నిండి వెళ్తాయి. ఇది లైట్ వెయిట్ ఉంటాయి కదా, మేము చిన్నప్పుడు అయితే మాలలు కట్టి భలే పెట్టుకునేవాళ్ళం 2 జడలు వేసుకొని. ఇక కనకాంబరాలలోనే ఇది ఒక కలరు, బంగారం కలరు, ఇది కూడా బాగుంటుంది. ఈ మధ్యలో అయితే హ్యాంగింగ్ బాస్కెట్లో పెరిగే కనకాంబరం మొక్కలు కూడా వస్తున్నాయి. నర్సరీలల్లో మనం ఏం చేయాలంటే నెలకు ఒకసారి అట్లా నర్సరీకి వెళ్తూ వస్తూ ఉండాల. వస్తుంటే కొత్త కొత్త మొక్కలు ఏమొచ్చినాయి అన్నది మనకు తెలుస్తూనే ఉంటాయి. ఇక మన ప్రాణం ఆగదు కదా, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక ఎండలు చూస్తే ఎంత ఎక్కువ ఉన్నాయి కదా, తల పైకెత్తి ఇట్లా చూడాలంటే కష్టమవుతుంది. ఇంకా షేడ్ నెట్ కింద కాబట్టి కొంచెం పర్లేదు. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో నేను చామగడ్డలు పెట్టుకున్నా. ఒక్కొక్క ఆకు చూసుకుంటే ఎంతెంత పెద్దగా అయిపోయినాయో, ఇంకా బాగా గడ్డలు బాగా వచ్చినట్టున్నాయి. ఇంకా తీస్తా. ఇక పొద్దున నీళ్లు పెట్టలేదు, ఎందుకంటే ఇట్లా మరీ నీళ్లు పెడితే తీయనికే రాదు, అందుకనేసి నీళ్లు పెట్టకుండా ఉంచిన. ఇక అడుక్కుంటాయి, ఒక్కటి చిన్నది వచ్చింది, బాగా కిందికి ఉంటాయి అన్నీ తీద్దాం. ఇంకా అడుగు కూడా చాలా ఉంటాయి, మెల్లగా నిదానంగా తీయాలి. కొడుమలు బాగా యూజ్ అవుతుంది ఇది, భూమిలో ఉన్న గడ్డలు ఏవి తీయనికైనా. ఆహా, ఇంత మంచిగా వచ్చినాయి కదా, అసలు సూపర్ వచ్చినాయి. చామగడ్డలు మట్టిలో మాణిక్యాలు, మనకు మట్టిలో పెరిగిన ఏవైనా సరిగా. ఇంకా చామగడ్డలు అయితే మనకందరికీ తెలిసిందే కదా, మంచి ఆకునేమో పొట్లాలు కట్టుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, గడ్డని మనం పులుసు పెట్టుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇక సమ్మర్ కదా, ఒక్క పూట నీళ్లు పెట్టకపోయేసరికి ఎంత గట్టిగా అయిపోయిందో అసలు నీళ్ళంతా. ఒక్కోసారి మనం తీసినప్పుడు కింద గడ్డలు రాకుండా బాధపడక్కర్లేదు, ఎందుకంటే ఆకులతోటి మంచిగా చేసుకోవచ్చు. కిందికి ఉన్నట్టున్నాయి, దీనికి మాత్రం 1-2 చిన్నవి వచ్చినాయి. ఆకులు మాత్రం చాలా మంచిగా ఫ్రెష్గా పెద్దగా ఉన్నాయి. ఇది మొరంగడ్డ, ఒక రకంగా ఉంటుంది, లోపల మంచి కలర్ వస్తుంది, అసలు ఎంత బాగుంటుందో. ఇంకా తీగ అయితే బాగా ఆకుతుంది, సమ్మర్ గురించో ఏమో బాగా పెద్దగా అవుతుంది. మనం అంతా ఈ కాడలన్నీ కట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ వచ్చేస్తాయి. ఇక సమ్మర్ కదా, ఎండిపోతే కూడా పాపం. ఇవి కట్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది లోపల. ఇక కట్ చేసుకొని బొగ్గుల మీద వేయించుకొని తినాలి. ఇంకా ఈ 12 ఇంచెస్ దాంట్లో క్యారెట్ వేసాను, బాగా వచ్చింది. నాకు తెలిసి ఇది మంచి కలర్ది అనుకుంటా, తీసినాక కట్ చేస్తే కానీ తెలుస్తుంది ఎల్లో కలర్ ఎంత బాగుంది కదా. అసలు మన నార్మల్ క్యారెట్ అయితే ఆరెంజ్ కలర్ అట్లా ఉంటుంది కదా, ఇదైతేనో లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. కడిగితే దీని కలర్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది. ఇక నిత్య కళ్యాణంలాగా టమాటాలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి మన మిద్దె తోటలల్లో. పెంచుకోవాలి కానీ మంచిగా పెట్టుకోవాలి కుండీలు. బీట్రూట్ ఉంది, ఇది కూడా మంచి కలర్ది. కట్ చేసినాక చూద్దాం మనం ఎంత బాగుంటుందో. అసలు ఇదైతే సూపర్ వస్తుంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండకు కొంచెం ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ ఈ పక్కవి చూసుకుంటే ఇట్లా అంతా వడలిపోయినట్టు అయిపోయినాయి. ఇవన్నీ 4-5 మాత్రం ఇట్లా మంచిగా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఎర్రతోట కూర ఉంది, ఇది కూడా కట్ చేసుకుంటాం. మనం పోయిన వీడియోలనే కట్ చేసుకునేసరికి ఇట్లా మళ్ళా బ్రాంచెస్ వచ్చి ఇంత మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా కట్ చేసిన కదా, వీటన్నిటికీ మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక గల్జేరు మొక్క ఉంది, ఒక్క మొక్క ఇంత పెద్దగా అయింది. ఆరోగ్యానికైతే అసలు ఇది ఎంత మంచిదో. ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే ఇంకా పడుతూనే ఉంటుంది. ఇది కూర మనం బయట దొరికినా తెచ్చి చేసుకొని నీళ్ళు కడిగేసి ఇంట్లో పోస్తే, తొట్లలో పోస్తే ఆ ఇత్తనాలతోటి ఎంత మంచిగా వస్తుంది, ఎంత బాగుంది కదా. అసలు ఒక్కొక్క ఆకు ఇట్లా పెద్దగా వచ్చేసి కింద చిన్న ఆకులు వస్తుంది. మరీ ఒక చెట్టు చిన్నగా కొంచెం ఉంటే దీన్ని కషాయంలాగా చేసుకొని తాగితే కూడా మంచిది. ఇక కస్తూరి బెండ అయితే ఇంకా ఇవి కూడా అంతే మంచిగా వస్తూనే ఉన్నాయి. ముద్దు ముద్దుగా ఉంటాయి ఇట్లా చిన్న చిన్నగా. అసలు సాంబార్లు అయితే ఇట్లే వేసుకోవచ్చు మనం, ఇక కట్ చేయక్కర్లేదు. ఇక పింక్ తోట కూర కోసుకుంటా, ఎంత మంచిగా అయింది కదా. ఎండ చూస్తే అయితే అదిరిపోతుంది, ఎంత భయమవుతుందో ఎండను చూస్తే. పాపం మొక్కలు ఎట్లుంటాయో, ఆకుకూరలు మరీ.
ఇంత బాగుంటుంది కదా అసలు పింక్ తోట కూర. నేను మడిలో వేసిన, అసలు పెద్ద టబ్బులో వేసినా ఇట్లే వచ్చింది, మడిలో వేసినా ఇట్లే వచ్చింది. ఇంక ఈసారి పింక్ తోట కూర చాలా ఉంది, ఒక ఇద్దరు ముగ్గురికి ఇళ్ళకి సరిపోయేదంత ఉంది. మనం ఒక్కరమే కాదు, అప్పుడప్పుడు అందరికి ఇస్తుండాలి. కూర రోజు వండుకోవాలా, కాడలో రోజు వండుకోవాలి? సమ్మర్ కాబట్టి ఫస్ట్ కూర. ఇక పక్కకే చూసుకుంటే ఎర్రమందారం గొంగూర ఉంది. ఇది కూడా అసలు దీన్ని మాను చూస్తే అయితే ఎంత పెద్దగా అవుతుందో ఇట్లా బాగా అవుతుంది. దీనికి కొంచెం ముండ్లు ఉంటాయి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఆకుకూర మాత్రం ఇది ఒక్క మొక్క ఉంటే చాలు మనకి. ఇక ఇది 100 రూపాయల టబ్బులు వేసుకోవాలి, బాగా వస్తుంది అసలు మంచిగా. ఒకటే మొక్క రెండు మొక్కలు ఉన్నా సరిపోతుంది, అదే చిన్న దాంట్లో వేసుకుంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఇదేమో ఎర్రాకుల గోంగూర. ఎర్రాకుల గోంగూర ఎప్పుడైనా మనం కొంచెము ఎండల్నే ఉంచుకోవాలి. ఎండలు ఉంచుకుంటేనే ఏమవుతుందంటే దీని ఆకుల కలర్ అనేది ఇట్లా మంచిగా వస్తుంది. ఇక్కడైతే గ్రీన్ కలర్ తీగ పచ్చళ్ళు ఎంత మంచిగా ఉందో. అంటే మనకి తీగలో 2 రకాలు ఉంటాయి కదా, ఎర్రకాడలు ఉంటాయి, గ్రీన్ ఉంటుంది. ఇదేమో గ్రీన్, అసలు ఆకు చూస్తే ఇంత పెద్దగా ఒక్కొక్క ఆకు. పచ్చళ్ళలో నీరు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. పప్పు మామిడికాయతో వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మనకు బచ్చల కూరలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి కదా, దుంప బచ్చలి, ఎర్ర తీగ బచ్చలి, గ్రీన్ కలరు. ఇది ఎక్కడన్నా కొమ్మలాగా మంచి తాళ్ళు కడితేనేమో పైకి వారుతుంది, లేదు అంటే ఇట్లా కిందనే ఇది అవుతుంది. ఇంకా పక్కకే చూస్తే ఇక్కడైతేనో బెంగళూరు బచ్చలి, ఇది కూడా బాగుంటుంది టేస్టీగా. చిన్న చిన్న పూలు వస్తాయి ఇట్లా. ఇక పొనగంటి చూసుకుంటే మాత్రం ఈ టబ్బు నిండా సూపర్ ఉంటుంది. ఎప్పుడు కూడా పెద్దదే పెట్టుకోవాలి మనం పొనగంటికి, ఎందుకంటే కొంచెం బాగా పాకుతూ ఉంటుంది కాబట్టి పెద్ద దాంట్లో పెట్టుకుంటే వెడల్పు ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఎర్ర పొనగంటి కూర. ఇక్కడ పాలకూర ఉంది, ఇది కూడా తీసుకుందాం. ఇంక ఇది ఎర్రాకుల గోంగూర. చూడనికి కూడా ఎంత మంచిగా ఉంటుంది కదా, దీని పులుపు కూడా అంతే సూపర్ పులుపు ఉంటుంది. ఇంకా మనం ఇది పులిహోర చేసుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. పులుపు ఎక్కువ ఉందంటే మనకి ఇంక ఇళ్ళ టమాటా కానీ ఏది పట్టదు. ఇంకా ఇదైతే పెద్దగా పెరుగుతుంది ఈ మొక్క, మంచి గ్రో బ్యాగ్లలో కూడా బాగా పెరుగుతుంది ఇట్లా. ఇంక ఇక్కడ చూస్తే అయితే గంగవల్లి ఏం పెరిగినా పెరిగింది. ఈ ఎండాకాలం నాది సీజన్ అన్నట్టు పెరుగుతుంది అసలు. ఇవి మన స్టోర్ విత్తనాలు ఎంత బాగా వస్తున్నాయో. నేను ఉత్తగా అట్లా చల్లేస్తుంటా గంగవల్లిని ఎప్పుడు కూడా. ఇక్కడ ఒక పెరుగు తోట కూర ఉంది, ఎంత లేతగా ఉందో దీని కాడలు. ఇప్పుడు ఈ ఎర్రమందారం గోంగూర విత్తనము ఈ చిన్న కుండీలో పడింది, ఎంత బాగా పెరిగిందో. ఇంత చిన్న దాంట్లో కూడా దగ్గర దగ్గర 7 ఫీట్ వరకు పెరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎర్రకాడల తీగ పచ్చలి, ఇది కూడా బాగా పెరుగుతుంది. దీని కాడలు మంచి, ఎంత మంచి కలర్ ఉంటాయి కదా అసలు చూస్తుంటే. ఇది కూడా అంతే, మనం కొంచెం ప్లేస్ ఇచ్చి బాగా వారితే మాత్రం ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా అవుతుంది, మందంగా బాగుంటుంది. ఇదంతా గంజి ఇంగో ద్రావణం ఇట్లా చల్లుతుంటా కొంచెం ఆకుల మీద ఇట్లా ఉంటుంది. ఇక తెల్ల తోట కూర కూడా కూర కోసం మంచిగా రెడీ అయింది. ఇక కాడలు కూడా చూసుకుంటే కూర చేసుకోవచ్చు, కరెక్ట్గా రెడీ అయినాయి. ఇంత లావుగా ఉంటే మంచిగా ఉంటాయి. ఇక తెల్ల తోట కూర అయినా పింక్ అయినా ఏవైనా సరిగా. మామూలుగా మనం మడిలో వేసినప్పుడైతే ఇక పెరుగు తోట కూర అయితే ఇంకా లావు అవుతుంది. అసలు అందరికీ నచ్చుద్ది కదా, ఎంత మంచిగా అనిపిస్తుందో ఇది చూస్తుంటేనే. ఇంకా మిరియాలు చూసుకుంటే కూడా ఎంత మంచిగా రెడీ అవుతుందో, ఎంత ఆనందంగా ఉందో నిజంగా. మిరియాలు కూడా మనం పండించేసుకుంటున్నాం మిద్దె తోటలలో అనేసి. అంటే ఫస్ట్ ఇలా ఉంటుంది, దాని తర్వాత ఇట్లా ఈ కలర్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చేస్తుంది, దాని తర్వాత ఏంటంటే ఇట్లా నలుపు కలర్ వచ్చేస్తుంది మొత్తం. ఇక నాకు తెలిసి ఇదే మిరియాలు అనుకుంటాం కదా సేమ్. ఇంక ఇవి పండిన కాడికే తీసేస్తా, మిగతా ఏమో పండలేదు అవి అట్లా ఉంచేస్తా. నిన్నమన్నా గాలి ఎక్కువ వస్తుంది కదా, అన్నీ రాలిపోతే ఏమో అనుకున్నాను కానీ అన్నీ రాలలే, కొన్ని మాత్రమే రాలినాయి. ఇలాచి మిరియాలు అన్నీ మన మిద్దె తోటలలో వండుతుంటే మన ఆనందానికి ఇంకేముంది చెప్పండి. ఉన్నాయి మిరియాలు, నేను ఎప్పుడు కూడా మొక్కలకు చూడలేదు అసలు ఎంత మంచిగా. ఇదైతేనేమో ఇక్కడ మొత్తం పండింది చక్కగా, ఇట్లా అనగానే ఊడిపోయేటట్టు. ఇక అసలు ఆహా గుత్తి గుత్తి వచ్చేసింది. ఇక గుత్తి గుత్తి ఎంత బాగుంది కదా, మనం ఇట్లా ఒలుచుకొని అన్నీ ఇంట్లో పెట్టుకోవాలి.
ఆహా, మీరు ఇలా చారు చేస్తారు రేపు చింతపండు వేసి? సూపర్ ఉన్నాయి. మనకు పండనివి ఏమి ఉన్నాయి, మనసు పెడితే అన్నీ వండుతాయి. ఒకటి తిని కూడా చూస్తా కారం ఎంత ఉంది ఏం కథ తెలుస్తుంది. ఎందుకేమో నిజంగా ఇంకా మంచిగా అంటే ఘాటు ఎక్కువ ఉంది, ఎక్కువ ఉండి మంచిగా అనిపిస్తుంది. అంటే ఫ్రెష్వి కదా, మనకు వచ్చేటివి ఏమో ఎప్పటి నుంచో వస్తాయి, ఇవి మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. ఇక గ్రీన్ కలర్ తర్వాత పండే ముందు ఇట్లా ఆరెంజ్ అవుతున్నాయి, ఆరెంజ్ తర్వాత ఇట్లా బ్లాక్ వస్తుంది మొత్తం. ఈ వాసన కూడా చూస్తా, అబ్బా మిరియాల వాసన అంటే ఇట్లుంటుందేమో నిజంగా. ఈ మధ్యలో ఏమవుతుందో, షాప్ నుంచి తెచ్చేసి మా పిల్లలకు కూడా మిరియాల చారు అంటే చాలా ఇష్టము. చేస్తున్నా స్టార్టింగ్లో అయితే ఒక 10 ఏళ్ళ కింద ఇంత పౌడర్ వేయగానే మంచిగా మంచిగా ఘాటు కానీ వాసన కానీ ఉండేది. ఈ మధ్యలో అనేది అస్సలు వస్తలేదు. అంటే ఇంక అన్ని మందులు వేసి పండిస్తుర్రు. మీ నిజమైనవి మనకి ఏమన్నది తెలుస్తలేదు. నిజంగా నిజమైన మిరియాలు అంటే ఇట్లా ఆర్గానిక్ మిరియాన్ని తెచ్చుకొని మనం చారు చేసుకొని తింటే దాని ఫలితం ఉంటుంది, దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. అయితే టీలలో అయితే ఎన్నో రకాలు ఉంటాయి కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగుతూనే ఉంటారు. గ్రీన్ టీ అని శంకు పుష్పాలతోటి తయారు చేసే టీ కానీ, లేదు అన్నట్టు ఇక మనం రోజు పాలు చాయ్ పత్తతో చేసుకునే టీ అయితే ఇంక అందరికి తెలుసు, అది ఎక్కువ ఇష్టపడతారు కూడా. అట్లనే నేను ఈ మధ్యలో చూశాను బ్లూమింగ్ టీ అని, నాకైతే తెగ నచ్చేసింది. ఇంక అది ఎక్కడ దొరుకుతుందని వెతకంగా వెతకంగా, ఇంకా ఉంది కదా మనకు అమెజాన్లో ఇట్లా దొరికింది నాకు. దొరకంగానే ఇంక వెంటనే తెప్పించేసుకున్నాను. ఒక్కసారన్నా ట్రై చేయాలా దీన్ని అనిపిస్తుంది. ఇప్పుడు ట్రై చేసి చూస్తా. ఇంకా ఈ బ్లూమింగ్ టీ అయితే ఎక్కువ వరకు చైనా వాళ్ళు తయారు చేసుకుంటారంట. అయితే ఇది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా లోపల బాల్ లాగుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటేనే. ఇది అసలు ఈ బ్లూమింగ్ టీని ఎట్లా తయారు చేస్తారంటే, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్ టీ ఆకులన్నీ మంచిగా లైట్గా ఎండబెట్టేసి పరుచుకున్నట్టు చేసేసి దాని మధ్యలో ఏం చేస్తారు, మనం ఏవైతే టీలో తాగే పూలు ఉంటాయి కదా, బంతి పూలు కానీ శంకు పూలు కానీ, లేదు అని అంటే రోజులు అంటే గులాబీ పూలు కానీ, ఇలాంటివన్నీ కొంచెం ఎండబెట్టేసి ఆకుల మధ్యలో పెట్టి ఇలా ఒక బాల్లాగా తయారు చేసి మళ్ళీ దారం జుట్టేసి దాన్ని కూడా మళ్ళీ అంటే నీడలో మళ్ళీ ఎండబెడతారు. ఎండబెడితే ఇట్లా తయారైపోతుంది. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నట్టు ఇట్లా చేసినాక. ఇంక ఎక్కువ వరకు మనం టీ అన్నగానే పొయ్యి మీద పెట్టి మరగబెడతాం కదా, అట్లా కాకుండా ఇది గ్రీన్ టీ లాగా ఇంచుమించుగా దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఒక గిన్నెలో కానీ ఒక జార్లో కానీ పెట్టేసుకున్న తర్వాత దీంట్లోనే మనం వేడి నీళ్ళు పోసుకోవాలి. మొత్తం బ్లూమ్ అయినాక అదే విచ్చుకున్న తర్వాత పైననేమో పోకబంతి ఉంది, కిందనేమో బంతి చామంతి ఉన్నట్టున్నాయి, దాని కింద వచ్చేసి గ్రీన్ టీ ఆకులు ఉన్నాయి. ఇచ్చుకున్న తర్వాత ఇట్లా చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అసలు ఎవరైనా తాగేస్తారు టీని దీన్ని వద్దనకుండా, అంత మంచిగా ఉంది అసలు. ఇంకా వేడి నీళ్ళ లేచిన కాసేపటికి ఇట్లా ఇచ్చుకుంది, కింద నుంచి చూస్తే గ్రీన్ టీ ఆకులు కూడా ఒక ఫ్లవర్ అంటే ఇట్లా వెడల్పుగా ఎట్లా మంచిగా వస్తుందో అట్లా వచ్చేస్తుంది. అందుకనే దీన్ని బ్లూమింగ్ టీ అంటారేమో. ఇంకా ఈ టీని అయితే ఇట్లా బ్లూమ్ అవుతుంటే మంచి ఎంజాయ్ చేయొచ్చు, సేమ్ టైంలో మంచి టీ తాగొచ్చు. వాసన కూడా ఎంత మంచిగా ఉందో అసలు. ఆరోగ్యానికి కూడా ఇలాంటివి అప్పుడప్పుడు తాగుతుంటే చాలా మంచిది. ఇక చీకటి అయిపోయింది, సాయంత్రం టీ లాగా తాగేస్తాను, టేస్ట్ చేసి చూస్తా. బాగుంది. గ్రీన్ టీ నచ్చిన వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది. ఇంచుమించుగా గ్రీన్ టీ లాగానే ఉంది. అంటే దీన్ని బ్లూమింగ్ కానీ దీని వాసన కానీ అది చాలా బాగా అనిపిస్తుంది ఈ టీ చేసుకున్నప్పుడు. పిల్లలు కూడా కొంచెం ఇట్లాంటివి చేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటారు. మీకు కూడా కావాలంటే దీని లింక్ కింద పెడతాను, చూడండి. సరేనండి, మరి ఇక ముందు ముందు వచ్చే మన వీడియోలు మాత్రం కొత్తగా మిద్దె తోట చేసుకునే వాళ్ళకి కానీ, మిద్దె తోట గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ మంచిగా ఉపయోగపడేటట్టు వస్తాయి. ఇక మనందరికైతే ఒక సర్ప్రైజే ఉంది. ఇంకా మీ ప్రేమ కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.